नमस्ते, वेलकम टू एसएस न्यूज़। नेनु मी वैष्णवी। उम्मडी कुटुंबंलो कुटुंब सभ्युलकु एवरकैना सायं चेयवलसि वस्ते दूरं पेडुतुन्न ई कालंलो तोटि कार्मिकुडु रोड्डु प्रमादंलो मरणिस्ते कार्मिकुलंता वेगमै आ कुटुंबान्नि आदुकुन्नारु। श्रीकाकुळं जिल्ला पोंदूरु मंडलं रापाक अड्रोड् वद्द गल श्री राज्यलक्ष्मी पोल्स् परिश्रमलो पनिचेस्तुन्नां। लैदाम ग्रामानिकि चेंदिन लुट्ट वेंकटरमण इटीवल रोड्डु प्रमादंलो चनिपोवडंतो तोटि कार्मिकुडि कुटुंबान्नि आदुकोवडानिकि याजमान्यं 160,000 रूपायलु अंदजेयगा परिश्रमलो पनिचेस्तुन्न कार्मिकुलंता विराळालु वसूलु चेसि मरో 50,000 रूपायलु जत चेसि మొత్తంగా 210,000 రూపాయలను సిఏటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, శ్రీ రాజ్యలక్ష్మి పవర్ ఇన్ఫ్రా వర్కర్స్ యూనియన్ నాయకులు పి అప్పలనాయుడు, కె గోవిందరావు చేతుల మీదుగా శ్రీకాకుళం సిఏటియు కార్యాలయంలో మృతుడు భార్య లుట్ట ఆదిలక్ష్మికి అందజేశారు। రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు నేడు పనులను వేగవంతం చేయాలని పాతపట్నం నియోజకవర్గ శాసన సభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు। శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం వసుంధర కొసమాల గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను పాతపట్నం నియోజకవర్గ శాసన సభ్యురాలు రెడ్డి శాంతి ఆకస్మికంగా పరిశీలించారు। బుధవారం ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి నాటికి నాడు నేడు పనులు పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యం చేసుకుందని, అయితే ఇంకా పనులు పూర్తి కాకపోవడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు। మండల ఇంజనీర్ శాఖ అధికారులు వీటిపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు। చదువు మీద ఇంట్రెస్ట్ కలగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిల్లలకి మన సదుపాయాలు కల్పించాలి। మరి ఇంతకుముందు కార్పొరేట్ స్కూల్లోనే అవన్నీ ఉండేవి సదుపాయాలు అంటే, గవర్నమెంట్ స్కూల్స్ అయితే నిర్లక్ష్యంగా ఎవరు పట్టించుకోకుండా ప్రభుత్వాలు వాటి మీద ఎటువంటి శ్రద్ధ లేకుండా ఉండేది। కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా కార్పొరేట్ లెవెల్లో అంటే చక్కగా మౌలిక సదుపాయాలతో ఇప్పుడు కూర్చోవడానికి మంచి ఒక రూమ్ చక్కగా అందులో కూర్చోడానికి ఫర్నిచర్ పిల్లలంతా కిందే కూర్చుంటారు అయితే ఫర్నిచర్ మంచి గ్రీన్ కలర్తో ఉన్న బ్లాక్ బోర్డ్ అంటే పిల్లల కళ్ళుకి ఏమాత్రం కూడా బాధ పెట్టకుండా కళ్ళుని సవరించుకుంటూ కళ్ళతో కళ్ళతో ఆరోగ్య దృష్టి పెట్టుకొని గ్రీన్ బ్లాక్ బోర్డు అలానే రన్నింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా చేస్తూ జగనన్న గోరు మొత్తం మధ్యాహ్నం భోజనం పౌష్టిక ఆహారమైనటువంటి భోజనం మరి ప్రతి తల్లికి పిల్లలు చదువుకునే విధంగా అమ్మబడి అంటే తల్లికి కూడా శ్రద్ధ కలగాలి కదా పిల్లల్ని నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు మళ్ళీ అక్కడ ఏ భేదభావాలు లేకుండా విద్య కావటం అంటే ఉండే పిల్లలు అక్కడ 30 మంది కూర్చున్నా అందరూ ప్రభుత్వం ద్వారా అందే విద్యా కానుక అదే బ్యాగ్స్ ఒక యూనిఫామ్గా అవే మంచి షూస్ అవే సాక్స్ అవే పుస్తకాలు ఇంతమంది పుస్తకాలు అంటే ఏ 6 నెలలు 7 నెలలకు వచ్చేవి స్కూల్ క్లాస్ స్టార్టింగ్ ఇప్పుడు ఇలా అవ్వకముందే స్టార్ట్ అవ్వకముందే మొత్తం విద్యా కానుక సెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ప్రతి ఒక్క విషయాన్ని అంటే పిల్లలు చదువు మీద శ్రద్ధ కలిగించాలి శ్రద్ధతో చదువుకోవాలి ఉత్సాహంగా ఆడుకోవాలి అన్ని విధాలుగా పిల్లలు మానసికంగా కూడా డెవలప్ అవ్వాలి అనే మంచి
మంచి ఆలోచనతో మన జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన నాడు నేడు చూస్తున్నారు ప్రతి స్కూల్లో కూడా చైతన్యం విప్లవం. వేసవి కాలంలో ప్రభుత్వం బోరు బావులు వేయడం వలన హర్షం వ్యక్తం చేస్తున్న పలు గ్రామస్తులు. ओम श्री महागणाधि देवता कंपोत्र विक्र विघ्नराज धूमकेतु गणाधिपालिकायिका श्रीमन महादेवाय देवता दिशं देवता महागणपतिराजेशा. जिला कलेक्टर आदेश मेरे को पंचायती निधुलतो प्रति वार्डुल्लो తాగునీరు అవకాశం లేని ప్రాంతాల్లో బోర్లు వేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీల్లో బోర్లు వేసే కార్యక్రమాన్ని సర్పంచులు చేపడుతున్నారు. ఈ క్రమంలో నర్సనపేట మండలం పెద్దబొరుగు వలస పంచాయతీలో 1-2 వార్డుల్లో బోర్లను వేస్తున్నామని సర్పంచ్ బగ్గు విష్ణమ్మ తెలిపారు. ఈ దిశగా రమణయ్య అప్పన్న తదితరులు బోరు పనులను ప్రారంభించారు. ओम प्राणाय स्वाह प्राणाय स्वाह ज्ञान विधान समानाय स्वाह मध्य 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 प्राणी सोम प्रियम तुम सुत्रा को मादम शालिय मस्तो शालिय दाच मन सोम ना नीर पड़ा नहीं कोर पर భూగర్భ జల మరియు జల గణన శాఖ స్వర్ణోత్సవంలో భాగంగా రైతులు మరియు ప్రజలు బోర్ల నిర్మాణంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఆ శాఖ సంచలకులు ఏ వరప్రసాదరావు పేర్కొన్నారు. భూగర్భ జలశాఖ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ నెల 16 నుండి 22 వరకు భూగర్భ జలాలపై అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం బోర్ల నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా జలవనరుల శాఖ ఏడి వరప్రసాదరావు వివరించారు. బోర్లలో త్రవ్వకపు బోర్లు, బోరు బావులు అని రెండు రకాల బోర్లు ఉంటాయన్నారు. భూమి పైపొరల్లో నిక్షిప్తమైన భూగర్భ జలాన్ని వెలికి తీయడానికి చేసే నిర్మాణాలను బావులంటారని, బోర్వెల్స్ రావడంతో త్రవ్వకపు బావులు క్రమంగా కనుమరుగవుతున్నాయని చెప్పారు. అలాగే కాస్తంత లోతైన భూపొరల్లో నిక్షిప్తమైన నీటిని వెలికి తీయడానికి నిర్మించే బావులనే బోరు బావులంటారని, సాధారణంగా గట్టి రాతి పొరల్లో ఉన్న నీటిని వెలికి తీయడానికి ఈ బోరు బావులను నిర్మిస్తారని చెప్పారు. రైతులు లేదా ప్రజలు బావి బోరు నిర్మించుకునే ముందు జియాలజిస్ట్ సలహా తీసుకోవడం మంచిదని, నల్లరేగడి ప్రాంతాల్లో వృత్తాకారం ఉండేలా చూసుకోవాలని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా ఎదుగు బదుగు లేకుండా ఉన్న నర్సనపేట మేజర్ పంచాయతీలోని సంతపేటను అభివృద్ధి చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నేత కృష్ణ చైతన్య అన్నారు. నర్సనపేట మేజర్ పంచాయతీలోని సంతపేట వారపు సంత నుండి కొన్ని ఏళ్లుగా లక్షలాది రూపాయలు వస్తున్నప్పటికీ దీని అభివృద్ధి పట్ల ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారుల కన్ను ఒక పక్క, అభివృద్ధి లేకపోవడంతో మరో ప్రక్క దీనావస్థకు చేరుకుంది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత ధర్మాన కృష్ణ చైతన్య అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో గురువారం సర్పంచ్ శంకర్ తో కలిసి పరిశీలించారు. అలాగే గోరువాణి చెరువును కూడా అభివృద్ధి చేస్తానని తెలిపారు. పాలకొండ నగర పంచాయతీ అధ్యక్షురాలుగా యందవ రాధాకుమారి, ఉపాధ్యక్షుడిగా రౌతు హనుమంతరావులను ఆదివ కుమార్ పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్పర్సన్ అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుందునని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించునని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాగంగా అత్యధిక వార్డులను గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 19వ వార్డు నుండి గెలుపొందిన యందవ రాధాకుమారిని, నగర పంచాయతీ అధ్యక్షురాలుగా 7వ వార్డు నుండి గెలుపొందిన హనుమంతరావును ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పాలకొండ శాసనసభ్యురాలు విశ్వాసరాయ్ కళావతి, డీసీసీబీ అధ్యక్షులు పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పాలకొండ ఆర్డీఓ కుమార్ రాధాకుమారితో అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఉపాధ్యక్షుడిగా రౌత్ హనుమంతరావుతో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు రాధాకుమారి మాట్లాడుతూ, శాసనసభ్యురాలు కళావతి ఆధ్వర్యంలో పాలకొండ నగర పంచాయతీ అన్ని విధాల అభివృద్ది చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ పాలవలస రాజశేఖరం తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసి వాటాల తొలి విక్రయాన్ని తక్షణమే నిలిపివేయాలని ఉద్యోగులు మరియు అధికారుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె విజయవంతమైంది. నర్సనపేట బ్రాంచ్ లో గురువారం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అన్ని తరగతుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో శతశాతం జయప్రదం అయిందని సిఏటియు జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం 5 కోట్ల పెట్టుబడితో 1956లో ప్రారంభింపబడిన ఎల్ఐసిలో తదనంతరం 2020 వరకు 28,000 కోట్ల రూపాయలకు ఎదిగిందని, అటువంటి బంగారు బాతు లాంటి సంస్థను నేడు అమ్మకానికి పెట్టారని సిఏటియు జిల్లా అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు అన్నారు. 95% వాటా పాలసీదారుడిది అయితే 5% వాటా మాత్రమే ప్రభుత్వంది అయినప్పుడు 40 కోట్ల మంది పాలసీదారుల అనుమతి లేకుండా ఎల్ఐసి వాటాలు అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎక్కడి నుండి వచ్చిందని నిలదీశారు. 30 లక్షల కోట్ల రూపాయల ఎల్ఐసి ఆస్తుల మార్కెట్ విలువ ఊహకు అందదని, భారతదేశానికి గర్వకారణమని సంస్థ వాటాలు అమ్మాలని ప్రయత్నించడం వారు కూర్చుని చెట్టుకోమని వారే నరికివేసుకోవడం అని ఎద్దేవా చేశారు. ఎల్ఐసి ప్రైవేటీకరణతో ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణం అసాధ్యం అవుతుందని, ప్రభుత్వ నినాదాలలోని బూటకత్వం ప్రజలు అర్థం చేసుకుని తిరస్కరిస్తున్నారని ఆయన అన్నారు. ఎల్ఐసిలో ప్రభుత్వ వాటాల విక్రయాన్ని వ్యతిరేకిస్తాం, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయాన్ని వ్యతిరేకిస్తాం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం. ఎల్ఐసీలో పనిచేస్తుండేటటువంటి అన్ని వర్గాల ఎంప్లాయీస్ కూడా ఎల్ఐసి ఐపీఓని వ్యతిరేకిస్తుంది. సో ఈ ఐపీఓ అనేటటువంటిది పూర్తిగా భారతదేశంలో ఉండేటటువంటి అభివృద్ధి అనేటటువంటిది కుంటుపట్టడానికి ఇదొక కారణం అయిపోతుంది. ఇప్పటి వరకు ఎల్ఐసిలో ఏవైతే లాభాలు వచ్చినాయో ప్రభుత్వానికి 5 కోట్లకు గాను సరిపడిన వాటా ఇచ్చేసేసి ఆల్మోస్ట్ ఆల్ 52,000 కోట్ల రూపాయలు పబ్లిక్కి పంచడం జరుగుతుంది. రేపు ఐపీఓ వచ్చినట్లయితే ఈ ఏదైతే పూర్తి అమౌంట్ పబ్లిక్ పంచుతున్నాం, పాలసీదారులకు పంచుతున్నామో అందులో భాగం అనేటటువంటిది
వాటాదారులకు పాలసీదారు ఇంట్రెస్ట్ అనేటటువంటిది దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేమందరం ఈ కార్యక్రమం అనేటటువంటిది ఒకరోజు స్ట్రైక్ అనేటటువంటిది చేస్తున్నాం సో దీనికి అందరికీ మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను అతి వేగం అతి ప్రమాదకరం అంటూ పోలీసులు చేస్తున్న హెచ్చరికలను పక్కన పెట్టడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి దీనికి రాజ్యంలో జరిగిన ఘటన నిదర్శనం శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణ కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాలు పాలైన ఘటన జరిగింది పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ వాహనాలు అతి వేగంగా నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో బుధవారం రాత్రి సంతోష్ కుమార్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వెనక నుండి వస్తున్న థామస్ ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఈ దృశ్యం దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజీలో నమోదయ్యాయని టీవీ నాటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.